మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అనేది 60 ఏళ్ల మహిళ చేసి చూపించింది. కుంకుమ పువ్వు అనగానే కాశ్మీర్ కుంకుమ పువ్వు అందరికీ గుర్తొస్తుంది. కాశ్మీర్ పువ్వు అనేది కాశ్మీర్లో చల్లగా ఉండడం వల్ల కుంకుమ పువ్వు అనేది ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. ఎందుకంటే చల్లని ప్రదేశంలో కుంకుమ పువ్వు అద్భుతంగా పండుతుందని మనందరికీ తెలుసు. అయితే కుంకుమ పువ్వు అనేది మన దేశంలో అయితే షాపుల్లో దొరుకుతుంది. అయితే అది షాపుల్లోకి రావాలన్నా కాశ్మీర్ నుండే తప్పించాలి. అయితే కర్ణాటకలో ఒక మహిళ నేను కూడా ఇక్కడ కుంకుమ పువ్వుని పండిస్తానని చెప్తుంది. కర్ణాటకలో వాతావరణం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. కాశ్మీర్లో ఉన్నంత వాతావరణం కర్ణాటకలో అయితే ఉండదు. అయితే ఆ మహిళ కుంకుమ పువ్వు పండిస్తా అన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఈ ముసలిది చచ్చిపోయే ముందు పిచ్చి పట్టినట్టు ఉంది అని అనుకుంటారు, నవ్వుకుంటారు. అయితే ఆ మహిళ మాత్రం తను అనుకున్న పని సాధించాలని ఎలా కుంకుమ పువ్వులు పెంచాలి అనేది మొత్తం కూడా నేర్చుకుంటుంది. 6-7 నెలలకి పంట చేతికి వస్తుందని తెలుసుకుంటుంది. అనుకున్నట్లుగానే కుంకుమ పువ్వు పంటని పండించి చాలా వరకు కుంకుమ పువ్వు బయటకు తీస్తుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా ఆశ్చర్యపోతారు. వెంటనే వాళ్ళు కూడా కుంకుమ పువ్వుని పండించడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు కర్ణాటకలో చాలా వరకు కుంకుమ పువ్వును పండించి ఎంతోమంది ధనవంతులుగా రైతులు మారారు. ఓకే, చూశారు కదా, ఈ మహిళ అనుకున్నది కష్టపడి సాధించింది. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడితే ఎలాంటిదైనా సరే సాధించవచ్చని ఈ వీడియో అనేది మీకు తెలుస్తుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.